ఇవాళ మేము అనేది చివరి మాట ఒకటే అధ్యక్ష, అధ్యక్ష చివరి మాట ఒకటే అధ్యక్ష, ఒకటే అన్నా, ఒకటే అన్నా. మంత్రి గారు, మంత్రి గారు, సార్ శ్రీగారు, మీ ద్వారా, మీ ద్వారా పల్లా రాజశేఖర రెడ్డి గారు గౌరవ సభ్యుని అడుగుతాం. సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టానని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడైనా అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ వెళ్ళి దండ వేసిందా, నివాళులు అర్పించిందా? దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు నివాళులు అర్పణ ముఖ్యమంత్రి ఎవరంటే అది కేసీఆర్ గారు. 80 సంవత్సరాల వయసున్న రోషయ్య గారు కూడా అర్ధ గంట ముందొచ్చి నివాళులు అర్పించి 3 గంటలు అక్కడ గడిపేవాడు అధ్యక్ష. మీరు అంబేద్కర్ గారు పేరు తీసుకునే అర్హత కూడా మీకు లేదు. ఇవాళ మీరు కట్టి అంబేద్కర్ గారు పేరు పెట్టింది కూడా అధ్యక్ష, ఆ రోజు మేము పెట్టినాం. అందుకనే గౌరవ సభ్యుని చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సత్యాలు చెప్పిను. నువ్వు ఇవాళ కాంగ్రెస్ కృష్ణయ్య కుటుంబం పెట్టిపోయింది. శంకరమ్మ గురించి మాట్లాడిన అధ్యక్ష, శంకరమ్మ గారించి మా ఉత్తమ్ కుమార్ మీరు టికెట్ ఇచ్చినప్పుడు సార్ 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 ఒకటి సార్, మన అంబేద్కర్ అమరవీరుల శుభం, ఒక్క అమరవీరుల శుభం అధ్యక్ష. ఎంత అవమానం అంటే స్థూపం ఓపెనింగ్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇద్దరు గన్మెన్ ఇచ్చి పంపించి అధ్యక్ష. మేమందరం అనుకున్నాం రాజ్యసభనా ఎమ్మెల్సీనా ఇస్తాడని. ఆ స్థూపం ప్రారంభించను, ఓపెనింగ్ అయింది, స్టేజ్ మీద పిలిపించును, మధ్యాహ్నం ఆ కారు గన్మెన్లను వాపసు తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి, ఎంత మీరు ఎంత అవమానకరి బతుకు. ఒకసారి ఆలోచించుకోండి, మళ్ళీ ఒకసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సాగు నోట్లో తలకాయ పెట్టలేదు అధ్యక్షులు. మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి సకల జనులు కాంగ్రెస్ నాయకులు అయితే సాగు నోట్లు తలకాయ పెట్టినాడు. సాగు నోట్లో తలకాయ పెట్టేవారు నిమ్స్ హాస్పిటల్ దీక్ష ఇస్తారు అధ్యక్ష. ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ విటమిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటో ఆ మెడిసిన్తో ఒక మణిపూర్లో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు సాగు నోట్ల వేడు అధ్యక్ష, ఇంకా 15 నెలలు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా, దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాపం చేస్తున్నాడు. ఇవాళ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు, కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు. మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి, మోసం చేయాలి. ఇక్కడ అబద్ధాలు మాడుకోండి, మళ్ళీసారి నాంబలి దర్గాలు ఎక్కడో దర్గారో మా గౌరవ ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే బాబా అనుకుంటూ ఉంటారు మీరు.